ప్రజలందరూ కూడా జన నిరోధనాలు పలికారు ఈ రోజు 136 పంచాయతీలు అందులో పట్టుపురం పంచాయతీకి ఎన్నిక జరగలేదు ఎస్టీ రిజర్వేషన్ వల్ల ఎస్టీ లేకపోవడం వల్ల 135 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి నేను కూడా ఊహించలేదు 135 పంచాయతీలో 112 పంచాయతీలు వైఎస్ఆర్ సిటీ 135 పంచాయతీల్లో 112 పంచాయతీలు విజయ ఢంక మోగించాం ఇది చరిత్ర ఇలాంటి చరిత్ర నేను చూస్తాననుకోలేదు ఇంత మార్పు నేను చూస్తాననుకోలేదు ఈ టెక్కలి నియోజకవర్గంలో 5 మేజర్ పంచాయతీలు ఉన్నాయి టెక్కలి మేజర్ పంచాయతీ సుజేతమయ్యారు 4000 మెజార్టీతో గెలిచారు అలాగే కోటబొమ్మల పంచాయతీ సంజయ్ గెలిచారు అలాగే నందిగాం పంచాయతీ జయరామ్ మీకు వస్తున్నారు జయరామ్ ఆయన గెలిచారు లోపడ పంచాయతీ రవి ఆయన గెలిచారు వస్తున్నారు ఇంకా దేవరద్ర నందిగాం వచ్చారు ఇవన్నీ కూడా బోడపత్ర ఒక పెద్ద పంచాయతీ అన్ని పంచాయతీల్లో కూడా మేజర్ పంచాయతీలు కైవసం చేసుకుంటూ కోటబొమ్మల మండలానికి వస్తే కోటబొమ్మల మండలంలో 38 పంచాయతీలు ఒక పంచాయతీ ఎన్నిక జరగలేదు 37 పంచాయతీల్లో చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే అక్కడ ఎంపీపీ 3 సార్లు ఎంపీపీ 3 సార్లు ఎంపీపీ మీద అయ్యో జీరు పుట్ట పుట్ట శ్రీను భార్య ఈ పేరు భారతమ్మ 3 సార్లు ఎంపీపీ సిట్టింగ్ ఎంపీపీగా చేసిన 3 సార్లు ఎంపీపీ మీద గెలిచారు సునాయాసంగా గెలిచారు సర్యాపల్లి విజయాలు చూసుకుంటుంటే అలాగే సంతబొమ్మాళ్ళ మండలంలో అతి కీలకమైంది మూలపేట మూలపేట పంచాయతీ నుంచి కూడా గెలుచుకున్నాం కళ్ళపూడి కూర్చోరాజు ఇవన్నీ కాక చక్కెర నియోజకవర్గంలో మన మొదటి విజయం ఏంటంటే 12 ఏకగ్రీవాల్లో కోటబొమ్మ సంతబొమ్మల మండలంలో కాపు కాలయ వలస వలస ఇది సామాన్యమైన పంచాయతీలు కాదు టీడీపీ ప్రాబల్యం ఉన్నటువంటి పంచాయతీలు ఈ రెండు కూడా ఏకగ్రీవమైనవి అలాగే సంతబొమ్మల మండలంలో ఆకాశ అక్కవరం వీరాన్వస్తైంది ఏకగ్రీవం ఇలా చూసుకుంటే 12 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాం ఏకగ్రీవాల్లో భాగంగా అన్ని పంచాయతీల్లో పోటీ పెట్టాలి ఎన్నికలకు వెళ్లాలి ప్రజాస్వామ్యం మన ఎన్నికలకు ఈసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింజరా పప్పన్న ఎక్కడ లేదు కింజరా పప్పన్న ఎంటర్ మన తాలూకా 135 పంచాయతీలకి ఒక మంచి ఊపునిచ్చినటువంటి వ్యక్తి అప్పన్న శంకర్ బండీ శంకర్ కండుగోలు ప్రెసిడెంట్ గారు రండి కావడాపల్లి అలాగే మరి శంకర్ దేవి గారు శంకర్ దేవు కండుగ వేసుకోవాలి మరో ఫోటో తీయాల్సి ఉంటుంది మళ్ళీ యాడ్ అయినా శ్రీలు కొట్టు శంకర్ కూర్చోండి ఓకే
మన అప్పన్న ఈ ఎన్నికల కేలకంగా నిలిచాడు అప్పన్న దగ్గరికి వచ్చాడు సార్ నాకు నామినేషన్ అయిన వరకు లేదు నేను అభినందిస్తున్నాను అప్పన్న నామినేషన్ వేయనేవట్ లేదు నాకు రక్షించండి నేను వేయాలి నామినేషన్ అనుకుంటున్నాను అన్నాడు సరే ఎక్కప్పన్న కార్యకర్తను కార్యకర్తను కార్యకించాను తీసుకెళ్తున్నాను వాళ్ళ అమ్మ ఫోన్ చేశారు నాయనా నువ్వు నామినేషన్ ఇస్తే మాకు విషం తాగి చచ్చిపోతాం సాయంత్రం కల్లా నువ్వు నామినేషన్ వేయొద్దు ఇంటికి వచ్చేయని అన్నది వాళ్ళ అమ్మ అమ్మ నువ్వు ఇవాళ చచ్చిపోతావు రేపు నేను చచ్చిపోతాను చచ్చిపోతే చనిపోవచ్చు నామినేషన్ మాత్రం వేస్తానన్నాను ఇది లీడర్షిప్ అంటే అందుకే నేను వెళ్ళాను దగ్గరుండి నామినేషన్ వేయించాం 500 మందితో కలిసి చెప్పాలని చూశారు సరే ఎన్నోసార్లు చావుకి ఎదురెళ్ళి వచ్చాం ఈసారి చావుకు నేను ఏమైనా భయపడతానా ఎన్నోసార్లు వచ్చాయి కాబట్టి ధైర్యంగా వేయగలిగాం ఆ దెబ్బతో మనం ఏం రుజువు చేయగలిగామంటే ఇదందరూ అర్థం చేసుకోవాలి తెక్కలి నియోజకవర్గం ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సిపి ఓడిపోదు తెక్కలి నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిమ్మాడ వ్యక్తి ప్రత్యర్థి రిగ్గింగులతో మాత్రమే గెలిచాడు రిగ్గింగ్ లేకపోతే వాళ్ళు గెలవరు రిగ్గింగ్తోనే గెలిచారనడానికి ఇదే నిదర్శనం మాకు ఒక పంచాయతీ ఉంది లింగాల అవసరం మీరు నామినేషన్ వేయించారు రెండు పర్యాయాలు వేయించారు సున్నా ఓట్లు ఇచ్చారు అక్కడ ప్రజలు కానీ ఎప్పుడు మేము ఎవరికి అల్లరపట్ల వాళ్ళకి ప్రభుత్వ పథకాలన్నీ అందజేశాం ఈ రోజు నిమ్మాళ్ళలో నామినేషన్ వేస్తామంటే ధర్మం వచ్చిన నష్టం ఏంటి చెప్పేస్తారా ఏకగ్రీవంగా జరగాల అమ్మా కూర్చోమ్మా ఇక్కడ చేరి వాళ్ళ మధ్యన మరి ఏమాలు పెట్ట ఏమాలు పెట్టాలి కలవండి కూర్చో ఆ ముందు వరుస అక్కడేయండి రవి ఆ ముందు వరుస ఇడలేండి మరి ఆ రకంగా ఒకళ్ళొకరు చంపుకుంటే ఎక్కడవుతుంది రాజకీయం నిమ్మాళ్ళ వేసావు నామినేషన్ వేస్తే నీకు భయం ఏంటి ఈ రోజు నిమ్మాళ్ళలో 200 ఓట్లు వచ్చాయి చాలు నాకు అప్పని గనక 200 మంది నిమ్మాళ్ళ నుంచి రహస్యంగా ఉన్నారు ఆ రహస్యంగా ఉన్న వాళ్ళ మద్దతు మనకు చాలు వచ్చే ఎన్నికల నాటికి ఇదే అప్పన్న ఆ నిమ్మాళ్ళ నుంచి సర్పంచ్ గా గెలవబోతున్నాడు ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను నేను చెప్తాను మీ నాయకత్వానికి మీకు ధైర్యంగా మేమందరం ఉంటాం టెక్కల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీతో ఉంటారు నువ్వు ధైర్యంగా నిమ్మాళ్ళలో నిలబడి రాజకీయం చేయి ఏ పనులు కావాలి ఏ పథకాలు ఎవరికి అందజేయాలి ఎవరెవరికి ఏం కావాలి అవన్నీ కూడా మనం చేస్తాం ధైర్యంగా ఉండమని చెప్పారు నిలబడ్డాడు నువ్వు ఓడిపోయావని ఆలోచించకు నువ్వు గెలుస్తావని వాళ్ళని ఓడించేస్తావన్నటువంటి అమాయకత వేయిల అక్కడ పోటీ పెట్టాలని వేశాం పోటీలో నీకు 200 ఓట్లు వచ్చాయి ఆ చుట్టుపక్కల పెద్దబొమ్మడి వాండ్రాడ ఎప్పుడు కూడా మనకు 0-40 సంవత్సరాల నుంచి వాండ్రాడ పంచాయతీలో 350తో గెలిచాం పెద్దబొమ్మడిలో తాతగారు గెలిచారు అలాగే చిట్టయ్య వారి సర్పంచ్ ఇప్పుడే వచ్చాడు గెలిచాడు ఇవన్నీ ఈ రిగ్గింగ్ బూతులు చేసుకుని ఇక్కడ స్టాంపింగ్ వేసుకుని మన మీద గెలిచేవారు మరి ఇప్పుడు ఎందుకు పంచాయతీలు గెలవలేకపోయారు నేను అడుగుతున్నాను ప్రతిపక్ష నాయకుడికి ఇన్ని సంవత్సరాలుగా గెలిచిన మీరు మీ చుట్టుపక్కల ఉన్న పంచాయతీల్లో మీరు ఎందుకు గెలవలేకపోయారు కోట బొమ్మాళ్ళలో ఎందుకు గెలవలేకపోయారు సంత బొమ్మాళ్ళలో ఎందుకు గెలవలేకపోయారు కేవలం రిగ్గింగుల వల్ల మాత్రమే ఎన్నాళ్ళంతా గెలిచారు మనం సాధించిన విజయవంతం ఏంటంటే రిగ్గింగులు జరగకుండా ఆపాం ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ రిగ్గింగ్ జరగడానికి వేలు లేకుండా ప్రజలు ఓటైన ఇచ్చే అవకాశం ఇస్తే ఇది మన రిజల్ట్ ఇది మన శక్తి మరి ఇంత గొప్పగా ఆదరించినటువంటి తక్కల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సర్పంచ్లుగా గెలిచారు అయింది ఒక ఎపిసోడ్ ముగిసింది ఇంకా మన ముందు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది అది వస్తే 4 మండల
నాలుగు ఎంపీపీలు నాలుగు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అన్ని మనమే కలిసి చేసుకుంటాం అని మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ తర్వాత తెక్కల నియోజకవర్గంలో జగనన్న ఆశీస్సులతో అన్ని పథకాలని బ్రహ్మాండంగా ప్రజల ముందుకు తీసుకెళ్లేవట్టు. ఈ సర్పంచ్ ఎంతమంది అయితే సర్పంచ్లు ఉన్నారో మరి కొంతమంది రాలేకపోయినారు. ఈ సర్పంచ్లందరికీ నేను హామీ ఇస్తున్నాను, మీ మీ పంచాయతీ చక్కగా అభివృద్ధి చేసుకునేందుకు ధైర్యంగా ఇదిగో నేను పంచాయతీ సర్పంచ్గా నేను ఇన్ని పనులు చేయగలిగాను, ఇంత బ్రహ్మాండంగా నా పంచాయతీని అభివృద్ధి చేసుకోగలిగాను, జగనన్న ముఖ్యమంత్రిగా నా పంచాయతీని ఓ గొప్ప పంచాయతీగా మార్చుకోగలిగాను అన్నటువంటి సహకారం మన ముఖ్యమంత్రి ద్వారా మీకు ఎప్పుడు ఉంటుందని మీకు నేను తెలియదు. ముఖ్యమంత్రి గారి తరఫున నేను ఈ నియోజక ఇన్ఛార్జిగా మీకెప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూ మీ మీ పంచాయతీల అభివృద్ధికి నిధులు తెప్పించే విషయంలో గాని, త్రాగునీరు విషయంలో గాని, సాగునీరు విషయంలో గాని, పథకాలు అందరికీ సక్రమంగా అందించే విషయంలో గాని రాజకీయాలకు అతీతంగా అన్నెప్పుడు అంటారు కులం చూడను, మతం చూడను, జాతి చూడను, జెండా చూడను, రంగు చూడను, రాజకీయం అసలే చూడను, రాజకీయాలకు అతీతంగా నేను అన్నీ చేసి పెడతాను అని జగనన్న ఆశయాన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లే విధంగా మీరందరూ కలిసి కష్టపడి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా ఈ తక్కెల నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి చేద్దామని. ఇవన్నీ చూస్తుంటే రానున్న ఇప్పుడు మీకు వచ్చిన ఓట్లు ఒకసారి రాసుకుంటే 25,000 పైచిలకు మెజార్టీతో అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ గెలవబోయే పరిస్థితులు ఉన్నాయి. మీకు వచ్చిన ఓట్లే చూసుకుంటే, ఈ ఓట్లే మనం రప్పించుకుంటే కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఉండేటువంటి మనకి తక్కెల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకెవరైనా మాట్లాడటానికి వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఊరేగింపులు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఊరేగింపులు గ్రామాల్లో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మీరు వెళ్ళాలి, ప్రజలతో సంతోషాన్ని పంచుకోవాలి. మరి జగనన్న కోరిక మేరకు తెక్కల నియోజకవర్గంలో అందరినీ ఒకసారి చూపించు అన్న సందర్భంగా ఈ రకంగా మనం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి అందరూ సంతోషంగా వెళ్ళాలని కోరుతున్నాను. ఇది అయిపోయిన తర్వాత ప్రతి పంచాయతీకి నేను వస్తాను, సచివాలయంలో కూర్చుంటాం, అలాగే వాలంటీర్స్ తో మాట్లాడతాను, అందరితో కూర్చొని ప్రతి ఒక్కరితో కూడా ప్రతి ఒక్క పంచాయతీకి సంబంధించి కూడా ఏ అవసరాలు ఉంటే నేను ఇక్కడ కూర్చొని అవన్నీ పరిశీలించి ఆయా పంచాయతీల అభివృద్ధికి నేను రాత్రులుగా పగలుగా కృషి చేస్తానని మీకు తెలియజేస్తూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకునే ముందు మనందరి ఆరాధ్య దైవం మన అన్న జగనన్నకి ఒక్కసారి దిక్కులు పొక్కటలేలా జై జగనన్న. నియోజకవర్గంలో వార్డు మెంబర్లలో కూడా సుమారు 95% వార్డు మెంబర్లు గెలుచుకున్నాం. వార్డు మెంబర్స్ కూడా ఎక్కడో ప్రతి పంచాయతీలో కూడా ఒకళ్ళు ఇద్దరు, ఒకళ్ళు ఇద్దరు అంతే తప్ప మిగతా వార్డు మెంబర్స్ అన్ని మనమే. ఈ రోజు నుంచి మీకు ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నాను, మన పార్టీలోనే ఒకళ్ళు ఇద్దరు రెబల్స్ కింద ఇలా ఇబ్బంది పట్టడం జరిగింది. ఆ ఎపిసోడ్ పూర్తయిపోయింది, అది ఇంకొకసారి ఇక్కడి నుంచి అందరం ఒకటే. మళ్ళీ ఈ రోజు నుంచి మనందరం కలిసికట్టుగా నిన్నటి వరకు 4-5 అడిగి ఉండొచ్చు, ఒక్కరికే మనం మద్దతు ఇచ్చి ఉండొచ్చు, ఆ ఒక్కరు గెలిచి ఉండొచ్చు, గెలకపోయి ఉండొచ్చు, గెలిచిన వాడు మనవాడే, మద్దతు ఇచ్చిన వాడు మనవాడే. కాబట్టి ఇక్కడ ఎటువంటి అడ్డంకులు లేవు, అందరం కలిసి కష్టపడి చేద్దామని, పార్టీని బలోపేతం చేద్దామని, ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్దామని తెలియజేస్తూ అవకాశం వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.